ఎఫ్ఐఆర్లో తెలంగాణ, అదేవిధంగా మెడ్రాస్ నుంచి పొట్టి శ్రీరాములు గారి ఆత్మతర్పణంతో ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిసి తెలుగు వారందరూ ఒకటిగా ఉండాలని ఒక రాష్ట్రంగా ఏర్పడినటువంటి సందర్భం 1956 నవంబర్ 1వ తారీఖు ఆంధ్రప్రదేశ్ అవతరణ. సరే, ఆంధ్రప్రదేశ్ అవతరణని మనం ఇప్పుడు జరుపుకునేటటువంటి అవకాశం లేకపోవటం వల్ల అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవడం లేదు. ఎందుకు జరుపుకోవడం లేదంటే, 1956లో ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ని కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండుగా, మన మనోభావాలకు వ్యతిరేకంగా రెండుగా చీల్చింది. అలా చీల్చడానికి ప్రధానమైనటువంటి కారణం కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఎత్తుగడ. కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి రాజకీయ ఎత్తుగడతో ఆంధ్రప్రదేశ్ రెండుగా చీలిపోయి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేనటువంటి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడి, మళ్ళా ఎక్కడున్నామంటే 1956లో ఎట్లా రాజధాని లేకోకుండా ఉన్నామో అదేవిధంగా రాజధాని లేనటువంటి పరిస్థితి రావడం జరిగింది. దానికి కారణం నేను చెప్పదలుచుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నవంబర్ 1వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదే కాంగ్రెస్ పార్టీతో ఎలియన్స్ కోసం వెళ్ళి రాహుల్ గాంధీ గారిని కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి యాదృచ్ఛికంగా చేశారో, లేక నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించారు కాబట్టి ఆ రోజు కలిస్తే మంచి జరుగుతుందని కలుస్తున్నారో నాకైతే తెలియదు. కానీ అదే రోజున కలవడం అనేది చాలా విచారకరమైనటువంటి అంశం. పైగా కాంగ్రెస్ పార్టీతో కలవటం అనేది ఒక దుర్మార్గమైనటువంటి అంశం. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసినటువంటి రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటుంటారు, నేను కట్టుబట్టలతో బయటకు వచ్చేసాను, వ్యాన్లో బస్సులో నేను ఆఫీస్ పెట్టుకుని నడిపాను. సరే, ఆయన నడిపింది బస్సులో ఉన్నది, కట్టుబట్టలతో రావడానికి గల కారణం 10 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా మనకు అవకాశం, ఆయన అక్కడ దొంగతనం చేసి పారిపోయి వచ్చాడనే అంశాన్ని పక్కన పెడదాం. కానీ అలా వ్యాన్లో ఉండడానికి, పారిపోయి రావడానికి, ఇక్కడ రాజధాని ఏర్పడుకోకుండానే, రాజధాని లేకోకుండానే ఈ రాష్ట్రాన్ని చీల్చి చెండాడినటువంటి కాంగ్రెస్ పార్టీతో ఏ ముఖం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీరు కలుస్తున్నారు? దీనికి ప్రజలకు సమాధానం చెప్పాలని నేను మనవి చేస్తున్నా. సరే, ఇంకొక అంశం ఏమిటంటే, అసలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే మీ రాజకీయ పార్టీ ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారికి పూర్వం ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని స్థాపించింది. ఈ దేశం నుంచి కాంగ్రెస్ పార్టీని పారదోలుతాను, కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైనటువంటి రాజకీయ పార్టీ అని ప్రారంభించినటువంటి రాజకీయ పార్టీని, సరే, అడుదిప్పి ఇడుదిప్పి చివరికి మీరు కాంగ్రెస్ పార్టీతోనే కలిసి రాజకీయాల్లోకి వెళ్ళాలని వాళ్ళు నిర్ణయించుకోవడం అనేది కొద్దిగా ఆశ్చర్యం కలిగినా, చంద్రబాబు నాయుడు గారి నైజం తెలిసిన వారు ఎవరు పెద్దగా ఆశ్చర్యపోయేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్ర అంతా అంతే. మీకు ఒకసారి గుర్తు చేస్తా, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని మీలాగానే పత్రికా విలేకరులు, ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీ మామగారు పార్టీ పెట్టారు కదా, ఆ పార్టీలోకి వెళతారా అంటే, నేను అలా వెళ్ళేటటువంటి మనిషిని కాదు, ఇందిరాగాంధీ ఆదేశిస్తే మా మామగారి మీద కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి పోరాడతాను అని చెప్పాడు. సీన్ కట్ చేస్తే ఎన్టీ రామారావు గారు రాజకీయ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిస్తే దొడ్డి దోవన ప్రవేశించి తెలుగుదేశం పార్టీలో కీలకమైన భూమికను పోషించాడు. మంచిదే, మీ మామగారి పార్టీలో చేరారు, కీలకమైన భూమికను పోషించారు. పోషించటమే కాదు, దేవుడు అన్నారు. ఇదే ఎన్టీ రామారావు గారిని దేవుడని వెన్నుపోటు పొడిచారు, ఆయన దించారు, ఆయన సీటు లాక్కున్నారు. ఎన్టీ రామారావుకు నైతిక విలువలు లేవని చెప్పినటువంటి వ్యక్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారని మనవి చేస్తున్నాను. అంతేకాదు, మోడీ గారు గుజరాత్లో ఒక సంఘటన జరిగినప్పుడు మోడీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాడు. ఆంధ్రప్రదేశ్కి వస్తే అరెస్ట్ చేస్తానన్నాడు. అదే మోడీ గారితో జతకట్టావు నాయన. చంద్రబాబు నాయుడు గారు మోడీ గారితో జతకట్టి మోడీ బాబు జోడి ఈ రాష్ట్రానికి అవసరం, దేశ రాజకీయాల్లో ఇది కీలకమైన పరిణామం,
దేశ రాజకీయాల అవసరం కోసం నేను మోడీని కలుస్తున్నాను తప్ప నాకేమీ మోడీతో కలవాలని లేదు, భారతీయ జనతా పార్టీతో కలవాలని లేదని చెప్పినటువంటి మహానుభావుడివి, అదే మోడీ జోడీ బ్రహ్మాండంగా ఉందని చెప్పినటువంటి వ్యక్తివి, అదే మోడీ గారు బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నాడు, భారతీయ జనతా పార్టీ అద్భుతంగా పరిపాలన చేస్తుందని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాట్లాడుతున్నారు. సరే, తెలుగుదేశం భారతీయ జనతా పార్టీకి మధ్యన సంబంధ బాంధవ్యాలు ఎలా పెరిగాయో ఎలా చెడిపోయాయో మాకు తెలియదు, కానీ మళ్ళా ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద నిప్పులు జరుగుతూ ఉన్నారు. ఇవాళ పత్రికల్లో చూసా, వారికి ప్రియమైన పత్రికలో కేంద్ర ప్రభుత్వం వ్యవస్థలను నీరు గారుస్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం వ్యవస్థలను నీరు గారుస్తూ ఉంది, మరి మీ ప్రభుత్వం అయ్యా మీరు పాలు గారుస్తున్నారా? మీరు వ్యవస్థల్ని ఎంత సర్వనాశనం చేశారో చెప్పమని అడుగుతా ఉన్నా. ఏ వ్యవస్థను బతకనిచ్చారు ఈ రాష్ట్రంలో? ఎంఆర్ఓలను కొడతారా? ఐపీఎస్ ఆఫీసర్ల మీద దౌర్జన్యం చేస్తారా? పోలీస్ ఆఫీసర్లు మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తన చేస్తారా? పక్క రాష్ట్రానికి వెళ్ళి డబ్బులు పంచే కార్యక్రమాలు పోలీస్ వ్యవస్థ చేస్తుందంటే ఉగ్రవాదులను పట్టుకోవడానికో శాంతి భద్రత కాపాడడానికి ప్రయత్నం చేయవలసినటువంటి ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంటు మీ రాజకీయ పార్టీని బతుకుతుందా, చస్తుందా, పెరుగుతుందా, పెరగదా, గెలుస్తుందా, గెలవదా, గెలవడానికి ఎలా డబ్బులు పంచాలని వ్యవస్థల్ని ఇంత దౌర్భాగ్యంగా ఉపయోగించుకుంటున్నటువంటి ఓ నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు మరొక వ్యవస్థల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. ఎంత బాధ అంటే, ఎంత విచిత్రం అంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల క్రితం ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ గురించి? కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్, మాది పిల్ల కాంగ్రెస్, కొట్టావు అన్ని టీవీల్లో అన్ని పత్రికల్లో, తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్. ఏమైపోయింది మళ్ళా? తల్లి కాంగ్రెస్కి నువ్వు కావాల్సి వచ్చిందా? పిల్ల కాంగ్రెస్కి మమ్మల్ని పోయాడు. అప్పుడు మోడీ గారి చెంతలో ఉన్నాడు కాబట్టి మేము కాంగ్రెస్లో ఉన్నట్టు, ఇప్పుడు కాంగ్రెస్లోకి ఆయన వెళుతున్నాడు కాబట్టి మేము మోడీ గారితో కుమ్మక్కయ్యామంట. అప్పుడు మోడీగా, ఇప్పుడు మోడీ గారితో కుమ్మక్కు కాలేదు, అప్పుడు ఆ తల్లి కాంగ్రెస్కు మేము పిల్ల కాంగ్రెస్ కాదు. అయితే ఆయన మోడీతో ఉంటే మేము కాంగ్రెస్, ఆయన కాంగ్రెస్తో ఉంటే మేము మోడీ. మేము ఖాళీగా ఉండటానికి వీల్లేదు, మేము ఒంటరిగా పోటీ చేయడానికి వీల్లేదు. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ పార్టీతో మేము ఎప్పుడైనా కలిసి పోటీ చేశామా పార్టీ ఏర్పడిన తర్వాత? పోనీ భవిష్యత్తులో మోడీతో కలిసి పోటీ చేసే అవకాశం మాకున్నదా? మేము ఆలోచనలో ఉన్నాం, ఇదేం కాదు. మోడీతో కుమ్మక్కయ్యారు, మోడీతో కుమ్మక్కయ్యారు. మోడీ జగన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ అంటే భారతీయ జగన్ పార్టీ, ఇలాంటి బ్రాండింగ్లు చేసేటటువంటి కార్యక్రమం, దౌర్భాగ్యమైన కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని మనం చూస్తున్నాం. ఎందుకంటే మీ పార్టీ మీ ఇష్టం అయ్యా, మాకేం అభ్యంతరం లేదు, ఎవరితో అయినా మీరు కలవండి, కానీ ఒక నైతిక విలువలు అనే విషయాన్ని మీరు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. అదేమంటే భావితరాల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ప్రజాస్వామ్య అత్యవసర పరిస్థితి ఏర్పడిందట, డెమోక్రసీ కంపల్షన్ వచ్చిందట, అందువల్ల దేశ రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తాడట. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందట దేశ రాజకీయాలు. అసలు నీ రాజకీయాలు ఏంటి ఆంధ్ర రాష్ట్రంలో నేను అడుగుతా ఉన్నా. మళ్ళా తిరిగి నువ్వు అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉన్నదా ఒకసారి ఆలోచన చేసుకోమని మనం చేస్తున్నా. అన్ని సర్వేలు చెప్తున్నాయి, జాతీయ సర్వేలు చెప్తున్నాయి, నీకు కొన్ని చోట్ల డిపాజిట్లు కూడా రానటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటే జాతీయ పార్టీలతో కలుస్తాడట, భారతదేశం అంతా కూడా ఐక్యం చేస్తాడట. ఏందో నాకు అర్థం కానటువంటి భవిష్యత్తు, ఏది భావితరాల భవిష్యత్తు అంటే ఏంది? లోకేష్ భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు అంటే ఏమిటి? నాకు అర్థం కాలేదు. అసలు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు, సరే ఎన్టీ రామారావు గారి సంగతి తీసేద్దాం, ఆయన ఒంటరిగా పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి, కలిసి పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి, ఒక మహావేవును సృష్టించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు మీరు సింగిల్గా పోటీ చేశారా? ఎప్పుడు ఎవరొకరితో కలవడమే. పోయినసారి మోడీ కావాలి, పవన్ కావాలి, ఇవాళ వాళ్ళొద్దు మళ్ళీ రాహుల్ కావాలి. నాకు అడుగుతున్నాను, తెలియక అడుగుతా, ఎందుకయ్యా ఢిల్లీ వెళ్ళావు? 111 సీట్లలో 13 సీట్ల కోసం కక్కుర్తి పడి వెళ్ళావు, 13 సీట్లు తెలంగాణలో నీ బ్రతుకంతా అంతే, 13 సీట్ల కోసం నువ్వు ఇవాళ వెళ్ళి అక్కడ కూర్చున్నావు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వారు కాంగ్రెస్ పార్టీకి ఇంకొక 13 15 ఇస్తారు, ఇదే కదా మీ లాలూచి గుర్రం? ఎవరిని, ఎవరి కోసం మీరు మమ్మల్ని ఓడించాలని? కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో మేము పోయినసారి అధికారం కోల్పోయాం, మళ్ళీ అప్పుడేమో మోడీ గారు, పవన్ గారు నీకు చెరువు అయిపోయిన సంఖలో కర్రలేసుకుని నువ్వు నడిచావు, ఇవాళ మళ్ళా రాహుల్ గాంధీ కావాల్సి వచ్చింది.
రాహుల్ గాంధీని భుజాన వేసుకుంటే తప్ప నువ్వు గెలవనని భయం, ఎవరు వస్తే వాళ్ళని కలుపుకోవాలనేటువంటి ఆలోచన. నేను మనవి చేస్తున్నా, నీకు ఒకటే ఒకటి గుర్తు చేస్తున్నా, నువ్వు 4 సంవత్సరాల 6 మాసాల పరిపాలన చేసావు, ఇంకా 5 మాసాలు 6 మాసాలు పరిపాలన చేసేటటువంటి హక్కు నీకున్నది. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో నేను బ్రహ్మాండంగా పరిపాలన చేశాను, నాకు ఓటు వేయండి అని ఎల్లవయ్యే ఎలక్షన్ కంటే అది వెళ్ళంట. జాతీయ అవసరాలంట, రాహుల్ గాంధీ కావాలంట, కాంగ్రెస్ ఇవాళ ఈ రాష్ట్రాన్ని కాపాడుతుందట అని ఎవరినో ఒకరిని తెచ్చుకొని అడ్డం పెట్టుకుని వెళ్ళేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఎందుకు దిగజారిపోయావయ్యా చంద్రబాబు నాయుడు గారు? 6 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి, 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి మహానుభావుడివి, ఇది చేశాను అది చేశాను అది బ్రహ్మాండంగా చేశాను నాకు ఓటు వేయండి అనేటువంటి పరిస్థితి ఎందుకు లేదయ్యా అంటే నీ పరిపాలన దౌర్భాగ్యం. ఏ ఒక్కటి కూడా నువ్వు ఫుల్ఫిల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావనే విషయం అందరికీ తెలిసినటువంటి సత్యమని మనం చేస్తున్నాం.